Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సెంట్రిఫ్యూగల్ పంప్స్లో ఒక టైపు హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇది ఒక బేసిక్స్లో భాగంగానే ఈ స్ప్లిట్ కేసింగ్ పంప్ అంటే ఏంటి, అది ఎక్కడ వాడతాము, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. అండ్ మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, సో అందులో మీరు జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు. చాలామంది అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, సో మీకు కావాల్సిన డేటా మొత్తం అక్కడ మీరు సంపాదించుకోవచ్చు, మీకు మీ దగ్గర ఉన్నది షేర్ చేయొచ్చు. ఈరోజు మన టాపిక్ చూద్దాం, హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్. ఓకే, సో హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్ ఎలా ఉంటుందన్నమాట. సో అది మనం చూసుకున్నట్లయితే ఈ పంపు, సో దీని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్. ఈ పంప్ అనేది మనకి సెంట్రిఫ్యూగల్ పంప్లో ఒక క్లాసిఫికేషన్, ఇన్ విచ్ ద కేసింగ్ ఈజ్ స్ప్లిట్ ఇన్ టు 2 సెపరేట్ ఛాంబర్స్. సో మెయిన్ ఏంటి అంటే, నార్మల్ సెంట్రిఫ్యూగల్ పంపులకి ఈ స్ప్లిట్ కేసింగ్ సెంట్రిఫ్యూగల్ పంపులకి మనకి ఏంటి అంటే మెయిన్ డిఫరెన్స్, ఆ కేసింగ్ ఉంది కదా, సో ఈ కేసింగ్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఓకే, మిగతా సెంట్రిఫ్యూగల్ పంపులకి అలాగా మనకి స్ప్లిట్ అవ్వదు. సో అందుకోసమే ఈ పంపు స్ప్లిట్ కేసింగ్ పంప్ అయింది. ఓకే, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ ఎండ్ సెక్షన్ పంప్ ఆర్ ఇన్ లైన్ పంప్. ఇది ఈ పంప్ అనేది వేరే సెంట్రిఫ్యూగల్ పంపులతో, దాన్నే మనం ఎండ్ సెక్షన్ పంపు లేదా ఇన్ లైన్ పంపుతో డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ విచ్ ద కేసింగ్, ద సక్షన్ నాజిల్ అండ్ ద డిశ్చార్జ్ నాజిల్ ఆర్ ఇన్క్లూడ్స్ ఇన్ ఏ సింగిల్ ఛాంబర్. సో ఎందుకోసం డిఫరెంట్ అంటే, దాని యొక్క కేసింగ్, దీని యొక్క నాజిల్, దీని యొక్క డిశ్చార్జ్ నాజిల్, ఓకే, అన్నీ కూడా సింగిల్ కేసింగ్లో ఉంటాయి. సపోజ్ మనం ఒక వేరే సెంట్రిఫ్యూగల్ పంప్ తీసుకుంటే కేసింగ్ వేరే ఉంటుంది, డిఫ్యూజర్ వేరే ఉంటుంది, ఇంపెల్లర్ వేరే ఉంటుంది. సో ఇలాగ మనకి విడివిడిగా ఆ పార్ట్స్ అనేవి ఉంటాయి, కానీ ఇక్కడ అలా ఉండదు. ఓన్లీ ఇంపెల్లర్ ఒకటే సెపరేట్గా ఉంటుంది, మిగతా ఏదైతే ఛాంబర్ ఉందో, ఇన్లెట్, అవుట్లెట్, సో ఇవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అది మనం చూద్దాము. ఓకే, సో ఇది స్ప్లిట్ హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంపు మనం రెండుగా విడదీస్తే, అంటే ఆ పై పార్ట్ మనం తీసేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓన్లీ ఇంపెల్లరు, షాఫ్ట్, ఈ బేరింగ్, ఈ పార్ట్ తప్ప మిగతా ఇన్లెట్, అవుట్లెట్ అంటే సక్షను, అవుట్లెట్ డిశ్చార్జ్ అండ్ మిగతా ఏదైతే కేసింగ్ ఉందో అదంతా కూడా క్యాస్టింగ్ అయ్యి సింగిల్ కేసింగ్లో వస్తుంది. సో ఇదంతా కూడా పార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం దాని యొక్క పార్ట్స్కి వచ్చేసరికి, అంటే జస్ట్ అది ఏం లేదు, స్ప్లిట్ కేసింగ్ అంటే ఇలా హారిజంటల్గా ఉన్నది, ఇలా మనకి ఓపెన్ అవుతుంది అండ్ మనకి సక్షను, డిశ్చార్జ్ రెండు కూడా మనకి కనెక్టెడ్ అయ్యే మనం దాని యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం బేరింగ్ తీయాలన్నా లేదా ఇంపెల్లర్ మార్చాలన్నా, సో ఏదైనా సరే సక్షన్ని, డిశ్చార్జ్ని మనం ఏమీ టచ్ చేయ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనం కాంపోనెంట్స్కి వచ్చేసరికి ఇది బాటమ్ కేసింగ్, ఇది సక్షన్ ఆర్ డిశ్చార్జ్, అటువైపు అన్నది సక్షన్ ఆర్ డిశ్చార్జ్ మనం ఎటువైపు పెట్టుకున్నా పర్లేదు. అండ్ ఇది టాప్ కేసింగ్ అంటే స్ప్లిట్ కదా, ఇది టాప్ కేసింగ్. ఓకే, సో ఇది మెయిన్ షాఫ్ట్. సో ఏదైతే మనకి ఇంపెల్లర్ రొటేట్ అవుతుందో, సో అది మెయిన్ షాఫ్ట్. సో ఇవి ఇంపెల్లర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బేరింగ్ ఉంటుంది. సో ఇది మనం చూస్తే ఇది షాఫ్ట్, లోవర్ కేసింగ్ అండ్ బేరింగ్ బ్రాకెట్ హౌసింగ్. సో ఇదంతా కూడా బేరింగ్ బ్రాకెట్ హౌసింగ్, అక్కడ కూడా బేరింగ్ బ్రాకెట్ హౌసింగ్ ఉంటుంది, అందులో బేరింగ్ అనేది ఉంటుంది. అండ్ ప్యాకింగ్, గ్లాండ్ ప్యాకింగ్ ఏదైతే కావాలో ఇదంతా కూడా మనకి ఈ గ్లాండ్ ఫాలోవర్ అనేది ఉంటుంది ఇక్కడ,
సో ఈ వాటర్ అనేది బయటికి రాకుండా గ్లాండ్ ప్యాకింగ్ మనకి అడ్డుకుంటుంది. అండ్ ఇది షాఫ్ట్ స్లీవ్ అండ్ ఇది కేసింగ్ వేరింగ్ రింగ్. సో ఇక్కడ మనకి కేసింగ్ వేరింగ్ రింగ్ అనేది ఉంటుంది, ఇంపెల్లర్ అండ్ అప్పర్ కేసింగ్ ఇది, అండ్ ఇది లాక్ నట్ అండ్ ఇన్నర్ బేరింగ్ హౌసింగ్ కవర్. సో ఇది నెక్స్ట్ బేరింగ్ అండ్ అవుటర్ బేరింగ్ హౌసింగ్ కవర్. సో మనం ఇటువైపు మనకి పంపు మోటార్తో కనెక్ట్ అవుతుంది అంటే సో ఇది డ్రైవ్ ఎండ్ అవుతుంది, అది నాన్ డ్రైవ్ ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్ యొక్క మనకి దాని యొక్క పార్ట్స్. సో ఇది రియల్ పిక్చర్, మనం టాప్ పోర్షన్ తీసేస్తే సో ఇలా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంపెల్లర్ చూసాము అండ్ అదేవిధంగా ఇక్కడ ఇటువైపు బేరింగ్ హౌసింగ్, ఇటువైపు బేరింగ్ హౌసింగ్. సో ఇక్కడ గ్లాండ్ ఫాలోవర్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఇక్కడ కూడా గ్లాండ్ ఫాలోవర్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఏదైతే సక్షన్ డిశ్చార్జ్ కేసింగ్ ఉందో మొత్తం కూడా సింగిల్ కేసింగ్లో వస్తుంది. ఓకే, సో ఎక్కడ ఎక్కువగా ఈ పంప్స్ వాడతారు, ఎందుకంటే మనం ఆ పంప్స్ చూసాము ఈ పంప్స్ చూస్తున్నాము. సో ఎక్కడ వాడతారు అంటే దీస్ పంప్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ టు క్యారీ ఏ లో విస్కాసిటీ లిక్విడ్స్. సో ఈ పంపు లో విస్కాసిటీ లిక్విడ్స్ని మనం హ్యాండిల్ చేయడానికి వాడతాము, సచ్ యాజ్ క్లియర్ వాటర్. సో క్లియర్ వాటర్ని అండ్ అన్సాచురేటెడ్ వేస్ట్ వాటర్, ఏదైతే అన్సాచురేటెడ్ వేస్ట్ వాటర్ ఉందో దాన్ని హ్యాండిల్ చేయడానికి ఫ్రమ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ అట్ యావరేజ్ హెడ్స్. సో ఇండస్ట్రీలో ఏవైతే ఈ క్లియర్ వాటర్ కానీ ఏవైనా ఉంటే, సో ఆ యావరేజ్ హెడ్స్ ఏవైనా ఉంటే అలాంటి వాటిలో ఈ స్ప్లిట్ కేసింగ్ పంప్స్ అనేవి వాడతారు. హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ హయ్యర్ ఫ్లో రేట్ అప్లికేషన్స్. సో ఇవి హయ్యర్ ఫ్లో రేట్ అప్లికేషన్స్లో వాడచ్చు, దట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఎండ్ సక్షన్ పంప్స్. సో ఏవైతే మనం హారిజంటల్ నార్మల్ పంప్స్ సెంట్రిఫ్యూగల్ పంప్స్లో సూటబుల్ కాదో అలాంటి వాటిల్లో ఇది వాడుకోవచ్చు. ఓకే, సచ్ యాజ్ అలాంటి అప్లికేషన్స్ ఏముంటాయి అంటే ఫైర్ పంప్స్. సో ఫైర్ పంప్స్లో ఎక్కువగా మనకి ఎక్కువ ఫ్లో అది కావాలి, ఎక్కువ డిశ్చార్జ్ కావాలి. సో అలాంటి వాటిల్లో ఇవి వాడుతూ ఉంటారు ఫైర్ పంప్స్లో. అండ్ పోర్టబుల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్లో, ప్లాంట్ మేకప్ వాటర్ పైప్ లైన్స్లో, అండ్ కూలింగ్ వాటర్ ఏదైతే ఆ కూలింగ్ వాటర్స్ ఉన్నాయో లేదా కూలింగ్ టవర్స్ ఉన్నాయో సో అలాంటి పంప్స్, వాటికి కనెక్ట్ అయిన పంప్స్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఫ్లో విత్ ఫెమిలియర్ విత్ ఫ్లూయిడ్స్. ఓకే, థిన్ ఫ్లూయిడ్స్ అనమాట, విస్కాసిటీ అనేది చాలా చాలా తక్కువ ఉండాలి, అలాంటి థిన్ ఫ్లూయిడ్స్కి మాత్రమే మనం ఈ హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంపు అనేది వాడతాము. హెచ్ఎస్సి పంప్స్, హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్, దేనికి సూటబుల్ కావు అంటే ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ది థిక్ ఆర్ విస్కస్ లిక్విడ్స్. సో మనం అనుకున్నాం కదా ఓన్లీ థిన్ ఫ్లూయిడ్సే హ్యాండిల్ చేయగలం, థిక్ ఫ్లూయిడ్స్ అయితే మనం హ్యాండిల్ చేయలేము ఈ పంపుతో. ఆర్ విస్కాసిటీ ఎక్కువైన లిక్విడ్స్ని కూడా మనం, అదే జస్ట్ ఆ వర్డ్ అనేది మారింది, హై విస్కాసిటీ అంటే థిక్ అనమాట. ఓకే, యాజ్ వెల్ యాజ్ దోస్ కంటైనింగ్ సాలిడ్స్. సో అలాగే కాకుండా ఆ లిక్విడ్ కానీ ఆ స్లర్రీ కానీ, మీన్స్ ఆ లిక్విడ్ ఏదైనా పార్టికల్స్ని కానీ లేదా వేరే సాలిడ్స్ని కానీ అది కలిగి ఉంటే ఈ పంప్ అనేది మనం యూజ్ చేయలేము. ఓకే, సో ఇది మనకి హారిజంటల్ స్ప్లిట్ కేసింగ్ పంపు అంటే ఏంటి అండ్ దాని క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది అండ్ దాని పార్ట్స్ ఏంటి అండ్ ఎక్కడ వాడతాము అనేది. సో మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్రతి వీడియో చూడండి అండ్ వీడియో కింద కామెంట్లో లైక్లు చేయండి. సో మీరు కామెంట్లో లైక్లు చేయడం వల్ల మాకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది, సో మా వీడియో ఎలా ఉంది, ఎంతవరకు రీచ్ అయింది అనేది. అండ్ అదేవిధంగా ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా గ్రూప్ ఉంది, సో అందులో కూడా జాయిన్ అవ్వండి, మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్స్ని. ఇప్పటికే మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, సో ఇంకా మా వీడియోస్ యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.